హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ అమేజింగ్ ఎడిటింగ్ ట్రిక్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సాధారణంగా మీలో చాలామంది కూడా మీ మొబైల్ ద్వారా అవుట్డోర్లోకి వెళ్ళినప్పుడు మంచి మంచి వీడియోస్ని రికార్డ్ చేస్తుంటారు. మరికొంతమంది వాటిని అందంగా తయారు చేయడం కోసం కొన్ని ఎడిటింగ్ టిప్స్ని అయితే ఫాలో చేస్తుంటారు. అయితే ఫ్రెండ్స్, మీ వీడియోస్ని ఒక అద్భుతమైన సినిమాటిక్ లుక్లోకి తీసుకురావాలంటే డెఫినెట్గా చేయాల్సింది కలర్ గ్రేడింగ్. సో ఈ వీడియోలో కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి, వాటిని మనం మొబైల్ ద్వారా ఎలా అప్లై చేసి ఆ యొక్క వీడియోస్కి ఒక మంచి సినిమాటిక్ లుక్ని తీసుకురావాలనేది టోటల్గా ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మధ్యలో మీరు స్కిప్ చేసి చూస్తే మాత్రం డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ అయితే మీకు మిగిలిపోతాయి. సో ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా కలర్ గ్రేడింగ్ అంటే ఏంటో మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎగ్జాంపుల్ కోసం ఇక్కడ ఒక వీడియో అయితే కనిపిస్తుంది. ఈ వీడియోలో మీకు కొన్ని రకాల కలర్స్ అయితే కనిపిస్తున్నాయి. ముందుగా చూసుకుంటే ఈ యొక్క ఫ్లవర్ అనేది ఆరెంజ్ కలర్లో ఉంది, అండ్ పైన ఉన్న ఆ యొక్క బటర్ఫ్లై మనకు బ్లాక్ అండ్ వైట్లో ఉంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే కొన్ని గ్రీన్ కలర్ లీవ్స్ అయితే ఉన్నాయి, అండ్ టోటల్ వీడియో మీద చూసుకుంటే కాస్త యెల్లో స్టోన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇందులో మనకు చాలా రకాల కలర్స్ ఉన్నాయి. వాటిలో ఏదైతే మనం ఒక కలర్ని చేంజ్ చేయాలనుకుంటామో కేవలం ఆ కలర్ని మాత్రమే చేంజ్ చేసేది ఈ యొక్క కలర్ గ్రేడింగ్. సో దానివల్ల వేరే కలర్స్ వేటికి కూడా డిస్టర్బెన్స్ అనేది జరగకూడదు. సో ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను ఆ యొక్క ఫ్లవర్లో ఉన్న ఆరెంజ్ కలర్ టోన్ని తగ్గిస్తాను చూడండి. సో కేవలం ఆ యొక్క ఫ్లవర్ కలర్ మాత్రమే తగ్గింది, ఇంకా మిగతా కలర్స్ ఏవి కూడా మనకు తగ్గలేదు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇక్కడ మీకు ఒక బ్లూ అండ్ గ్రీన్లో ఒక మంచి సీన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూసుకుంటే బ్లూ కలర్లో వాటర్ ఉన్నాయి, అండ్ గ్రీన్ కలర్లో మీకు ఈ యొక్క ల్యాండ్ అయితే ఉంది. నేను గ్రీన్ కలర్ని ఇంప్రూవ్ చేస్తాను చూడండి. సో ఇంప్రూవ్ అయింది, బ్లూ కలర్ని ఇంకా బాగా ఇంప్రూవ్ చేస్తాను చూడండి, అండ్ స్కై బ్లూ కలర్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాను చూడండి ఈ విధంగా. సో ఇది కలర్ గ్రేడింగ్. సో దీని ద్వారా మనకు ఆ వీడియోలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు ఇతర కలర్స్కి. ఏదైతే ఒక కలర్ని మీరు డౌన్గ్రేడ్ లేదా అప్గ్రేడ్ చేయాలనుకుంటారో వాటిని మాత్రమే మనం కంట్రోల్ చేయగలగాలి. ఇట్స్ కాల్ కలర్ గ్రేడింగ్. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఎక్కువగా సిస్టంలో కనిపిస్తుంటుంది, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్. సో ఈ విధంగా పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ద్వారానే సాధ్యం. కానీ ఇవి మీరు మీ మొబైల్లో కూడా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫ్రెండ్స్, దీనికోసం ముందుగా మనం రెండు అప్లికేషన్స్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ది కైన్ మాస్టర్, రెండవది విఎస్సీఓ. సో దీంట్లో మీకు ప్రధాన పాత్ర పోషించేది విఎస్సీఓ. సో మీరు కైన్ మాస్టర్ ఎందుకంటే విఎస్సీఓలో ఏదైనా ఒక వీడియోని మీరు ముందుగా ఎక్స్పోర్టింగ్కి పెట్టే ముందు కైన్ మాస్టర్లో ఆ యొక్క వీడియో క్వాలిటీని మీరు బాగా పెంచుకోవాల్సి ఉంటుంది. సో రెజ్యులేషన్ మరియు బిట్రేటు, సో ఈ రెండు కూడా మీకు కైన్ మాస్టర్లో దొరుకుతాయి. సో ఏదైనా ఒక వీడియోని మీరు ముందు దీంట్లో బేసే ముందు ఆ యొక్క వీడియోను బిట్రేట్ మరియు రెజ్యులేషన్ బాగా పెంచుకోండి. పెంచుకున్న తర్వాత మీరు ఆ వీడియోను విఎస్సీఓలో వేసి కలర్ గ్రేడింగ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, నేను విఎస్సీఓకి సంబంధించిన యాప్ లింక్ను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు నేరుగా ప్లేస్టోర్లో కాకుండా నేను ఇచ్చిన లింక్ ద్వారా చేసుకోండి, అది మీకు ఉచితంగా వస్తుంది. మీరు ప్లేస్టోర్లో చేసుకుంటే మాత్రం పర్చేస్ చేయాల్సి ఉంటుంది కొన్ని ఫీచర్స్. సో ఫ్రెండ్స్, మీరు విఎస్సీఓ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు లాగిన్ అవ్వం అనేసి కొన్ని ఆప్షన్స్ అయితే కనబడతాయి. సో వేటిని కూడా మీరు టచ్ చేయకండి. ఇక్కడ మీకు ఇంటూ సింబల్ అయితే కనిపిస్తుంది. సో దాన్ని మీరు టచ్ చేసి ఇంటూ కొట్టేయండి. దాని తర్వాత ఈ విధంగా మీకు ఒక ప్రోగ్రామ్ ఆప్టిమైజేషన్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ మీకు మూడో ఆప్షన్ బాక్స్ అయితే ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. సో తర్వాత ప్లస్ సింబల్ ఉంది కదా, దానిపైన మీరు టచ్ చేయండి. టచ్ చేస్తే ఇక్కడ మీకు ఇమేజెస్ మరియు వీడియోస్ అనేసి రెండు ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ మీరు వీడియోస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి మీ మొబైల్లో మీరు ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటుంది ఉన్నారో ఆ వీడియోని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ ఒక వీడియో పైన ట్యాప్ చేసి కింద ఎడిట్ వీడియో పైన టచ్ చేశాను. టచ్ చేస్తేనే ఈ విధంగా మీకు వీడియో అయితే కనబడడం జరుగుతుంది. సో మీరు కలర్ గ్రేడింగ్ చేసిన తర్వాత ఎన్ని రకాలుగా అయితే మార్చొచ్చో ఆ ఫిల్టర్స్ అన్ని కూడా వీళ్ళు ఇక్కడ ఆల్రెడీ ఇచ్చున్నారనమాట. సో కేవలం వీళ్ళు ఇస్తే సరిపోదు కదా, మనం కూడా నేర్చుకోవాలి కదా. సో దానికోసం మనం ఏం చేద్దామంటే దీన్ని నార్మల్ లొకేషన్లోనే ఉంచేద్దాం. ఉంచిన తర్వాత పక్కన ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని మీరు ట్యాప్ చేయండి. సో మీరు ఏదైనా ఒక లైటింగ్ని, ఎక్స్పోజర్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ఇవన్నీ యూజ్ చేయొచ్చు. సో ఇవన్నీ కాదు, మనకు మెయిన్గా కావాల్సింది కలర్ గ్రేడింగ్. సో ఈ యొక్క హెచ్ఎస్ఎల్ అనేసి ఒక ఆప్షన్ లాస్ట్లో ఉంటుంది. సో దీనిపైన మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు టోటల్గా 6 కలర్స్ ఉంటాయి. ఈ యొక్క 6 కలర్స్లో మీరు దేన్నైతే సెలెక్ట్ చేసుకుంటారో అక్కడ స్క్రీన్ పైన కనిపించే ఆ కలర్ని మాత్రమే కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి హ్యూ. సో ఇదేంటంటే ఒక కలర్ని ట్రాన్స్ఫార్మేషన్ చేస్తుంది, రెడ్ నుంచి ఎల్లోకి, ఎల్లో నుంచి ఆరెంజ్లోకి ఈ విధంగా ట్రాన్స్ఫార్మేషన్ చేస్తుంటుంది. సో ఆ యొక్క కలర్ని పెంచడం లేదా తగ్గించడం అనేది ఎస్ అంటే సాచురేషన్. ఈ యొక్క సాచురేషన్ అనేది ఇక్కడ మనకు ఈ విధంగా అడ్జస్ట్ చేస్తూ ఉంటుంది. సో దాని తర్వాత ఎల్ అనేది లూమినెన్స్. సో ఆ యొక్క కలర్ బ్రైట్నెస్ని పెంచడం లేదా తగ్గించడం అంటే ఆ యొక్క డీటెయిల్స్ని పెంచడం లేదా తగ్గించడం చేస్తుంది అనమాట. ఉదాహరణ కోసం ఇక్కడ మనకు టోటల్గా ఒక 3-4 కలర్స్ ఉన్నాయి, గ్రీను, ఆరెంజు, బ్లాక్ అండ్ వైటు. నేను ఆరెంజ్ని కంట్రోల్ చేయడం కోసం ఆరెంజ్ పైన ట్యాప్ చేశాను. సో మీరు సాచురేషన్ని తగ్గిస్తే మొత్తం కలర్ అనేది తగ్గిపోయింది.
పెంచితే పెరుగుతుంది. సో నెక్స్ట్ గ్రీన్ కలర్, ఈ యొక్క గ్రీన్ కలర్ని మీరు పెంచితే బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మీకు పెరుగుతుంది, అండ్ అంతేకాకుండా హ్యూని మీరు పెంచితే ఇంకా మనకు బ్రైట్ వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ రెండింటిని కూడా అడ్జస్ట్ చేయొచ్చు. సో మనకు స్క్రీన్ పైన ఏ కలర్స్ కనిపిస్తాయో అవన్నీ కూడా మనం అడ్జస్ట్ చేయడానికి వీలుగా ఉంటుంది. సో ఇప్పుడు నేను మీకు ఈ బ్లూ మరియు పర్పుల్ని ఎలా అడ్జస్ట్ చేయాలో దీనికోసం ఇంకొక వీడియో ఫుటేజ్ని చూపిస్తాను. దీనికోసం నేను టోటల్గా బ్యాక్ వెళ్ళిపోతున్నాను. సో బ్యాక్ వెళ్ళి మరొక వీడియోని నేను సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ నుంచి. ఈ యొక్క వీడియోని సెలెక్ట్ చేసుకుని ఎడిటింగ్ వీడియో పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూసుకుంటే మనకు బ్లూ మరియు పర్పుల్ కలర్లో ఈ యొక్క ఫుటేజ్ అయితే కనిపిస్తుంది. దీనికోసం మీరు హెచ్ఎస్ఎల్ని సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క పర్పుల్ కలర్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను హ్యూని కంట్రోల్ చేస్తున్నాను, మనకు టోటల్గా కలర్ అయితే మారుతుంది. సో దాని తర్వాత మీరు సాచ్యురేషన్ పెంచితే కలర్ అయితే పెరుగుతుంది, డౌన్ చేస్తే టోటల్గా కలర్ అయితే తగ్గింది. బట్ మీకు గ్రీన్ కలర్ అయితే చూడండి ఎలాంటి మార్పు లేదు. సో మీరు గ్రీన్ని పెంచాలనుకుంటే మాత్రం మొత్తం పెంచేయచ్చు, లేదా గ్రీన్ని కూడా మీరు డౌన్ చేసేయచ్చు ఈ విధంగా. సో ఫ్రెండ్స్ టోటల్గా చూసుకుంటే మీకు నచ్చిన ఏ కలర్ అయినా కూడా మీరు ఈ విధంగా కలర్ని అడ్జస్ట్ చేసి కలర్ గ్రేడింగ్ ద్వారా ఆ యొక్క ఇమేజ్లో మీరు ఆ యొక్క వీడియో ఫుటేజ్లో మంచి క్వాలిటీని అయితే తీసుకురావచ్చు. సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీకు నచ్చిన కలర్లోకి మీరు ట్రాన్స్ఫార్మేషన్ చేసుకున్న తర్వాత వీటిని మీరు సేవ్ చేయడం కోసం ఇక్కడ రైట్ టిక్ పైన క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. బిఫోర్ దట్ మీరు ఇంకా ఏదైనా చేయాలనుకుంటే మాత్రం ఇందులో ఇంకా మీకు చాలా రకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీరు పర్సనల్గా చెక్ చేయండి. ఇక్కడ మీకు స్ప్లిట్ టోన్ అనేసి ఉంటుంది, టోటల్గా మీరు రెడ్లోకి మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెడ్ పైన సెలెక్ట్ చేసుకుని రెడ్ను మీరు ఎక్కువగా పెంచేయచ్చు, లేదా బ్లూ కలర్ని మీరు కంప్లీట్గా పెంచవచ్చు. ఈ విధంగా మీరు సపరేట్గా వేటికవే మీరు ఇక్కడ పెంచుకొని ఆ యొక్క వీడియో క్వాలిటీని మీరు ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ మొత్తం ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత రైట్ టిక్ పైన క్లిక్ ఇవ్వండి, సేవ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది. మీరు ఎక్స్పోర్ట్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రోగ్రామ్స్ కూడా యూజ్ చేయకండి. టోటల్గా మీకు వీడియో అవుట్పుట్ అయితే చాలా బాగా మంచి క్వాలిటీతో మీకు ఇక్కడ రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ నేను మీకు ముందుగా చూపించిన వీడియో మరియు ఎడిటింగ్ చేసిన తర్వాత వీడియో మీకు రెండు కూడా ఇప్పుడు మీకు దగ్గర చూపిస్తాను. మీరు ఒకసారి క్వాలిటీని అయితే చెక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఎడిటింగ్ కంప్లీట్ అయింది. ఒకసారి మీరు ఫుటేజ్ని బాగా పరిశీలించండి. ఎల్ అనేది లెఫ్ట్ సైడ్, ఆర్ అనేది రైట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ ఏదైతే ఒరిజినల్ ఫుటేజ్ ఉందో దాన్ని ఉంచడం జరిగింది, రైట్ సైడ్ మాత్రం కలర్ గ్రేడింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ యొక్క ఫుటేజ్ని ఇక్కడ ఉంచడం జరిగింది. సో ముందుగా మనం బటర్ఫ్లై యొక్క ఇమేజ్ని గమనిద్దాం. సో ఇందులో మనకు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే యెల్లో స్టోన్ అయితే మనకు వీడియో మొత్తం మీద బాగా ఆవరించింది, అండ్ మనకు గ్రీన్స్ అయితే లైట్గా ఉన్నాయి, అండ్ బటర్ఫ్లై ఓకే, బట్ మనకు ఫ్లవర్ అయితే మాత్రం కాస్త ఫేడెడ్ కలర్లో ఉంది. సో దాన్ని మనం కలర్ గ్రేడింగ్లోకి ట్రాన్స్ఫార్మేషన్ చేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో ఏదైతే ఎల్లో స్టోన్ ఉందో దాన్ని మనం కంప్లీట్గా రిమూవ్ చేయడం జరిగింది. గ్రీన్ ఏదైతే ఉందో దాని లెవెల్స్ని మనం బాగా పెంచాము, చాలా చూడడానికి బాగుంది. అండ్ ఫ్లవర్ ఏదైతే ఉందో మనకు చాలా అక్యూరేట్గా ఉంది, చాలా షార్ప్గా ఉంది. ముఖ్యంగా బటర్ఫ్లై మాత్రం చాలా షార్ప్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో అదేవిధంగా మనం కింద చూసుకుంటే ఏదైతే ఈ యొక్క ఓషన్ బ్లూ అండ్ ఈ యొక్క సీ ఉందో, సో మనకు లెఫ్ట్ సైడ్ నార్మల్గా ఉంది, చూడడానికి ఓకే. కాస్త మనం దాన్ని కలర్ గ్రేడింగ్లోకి చేంజ్ చేసిన తర్వాత మీరు గ్రీన్స్ని చూడొచ్చు చాలా హై లెవెల్స్లోకి, సో పెరగడం జరిగింది. అలాగనేసి ఎక్కడ కూడా మనకు ఓవర్ సాచ్యుడ్గా లేదు, చాలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్డ్ కలర్స్లో ఉన్నాయి. అండ్ మీరు సీని గమనించవచ్చు, మనకు ఆక్వా బ్లూలోకి ఆ యొక్క వాటర్ అయితే చేంజ్ అయింది. అండ్ మీరు ఒకసారి స్కైని గమనించండి, ఆ స్కై కూడా మీకు చాలా మంచిగా ఆక్వా బ్లూలోకి ట్రాన్స్ఫార్మేషన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ టోటల్గా ఇది కలర్ గ్రేడింగ్ యొక్క థియరీ. ఈ విధంగా మీరు కూడా మీ యొక్క వీడియోస్కి కలర్ గ్రేడింగ్ ద్వారా ఒక బ్యూటిఫుల్ సినిమాటిక్ లుక్ని తీసుకురావచ్చు, అది కూడా ఒక హై క్వాలిటీలో. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరెన్నో సరికొత్త టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మరో లేటెస్ట్ టాపిక్తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.